ఇప్పుడు చాలా ఒకప్పుడు తన కోసం బాధపడ్డారు కదా అంకుల్ మీరు, సరిగ్గా ఏం చేయట్లేదు, సెటిల్ అవ్వలేదు లైఫ్ లో అని, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు తర్వాత ఎట్లా బాగా మంచి బాగా అనిపిస్తుంది అమ్మా, బాగా అనదు, మమ్మల్ని కూడా చూసుకొని ఇక్కడ ఉండిపోమంటాడు. గ్రేట్, మరి రావచ్చు కదా అంకుల్ మీరు ఇక్కడికి. ఎందుకమ్మా, నాకు ఓపిక ఉంది, నాకు కారు ఒకటి ఉన్నది, మా నాన్న ఇంటికాడ ఉంటానమ్మా. అది కదమ్మా, ఇంటికాడ ఉంటాను, ఇంటికాడ ఉంటే వాళ్ళు రియల్ ఎస్టేట్లు పోజ్ చేస్తారమ్మా, నాకు వాళ్ళ సైట్లు అన్నీ నాకు తెలుసమ్మా, వైజాగ్ చుట్టుపక్కల అన్నీ వెళ్ళి లేటంటారు మార్కెట్ ఓనర్షిప్ వెళ్ళి సైట్ విజిటింగ్ తీసుకెళ్తారు. త్రీ అవర్స్లో అయిపోతుంది అమ్మా అప్పుడు, ఓ ట్రిప్ వెళ్ళి చూపించేటం, తీసుకొచ్చి మళ్ళీ ఆఫీస్కి అక్కడ దించేటం, అంతే నా పని. ఓకే, అది అలాగా ఏమో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతా. ఓకే, మళ్ళీ వాళ్ళు ఇప్పుడు కలుతాం ఈవినింగ్ 4 తర్వాత వెళ్ళు, అది ఇది చెప్పుడు వెళ్ళొద్దు అని, సాయంత్రం ఎక్కడికి వెళ్ళొద్దు అని, అది వెళ్ళట్లేదు అమ్మ, సాయంత్రం పెట్టి నైట్ ఎక్కడికి వెళ్ళాలి, తప్పదు రిజిస్ట్రేషన్. నైట్ టైం కనిపిస్తుంది దీనికి కొంచెం, ఎవరికి నాకు కనపడదా నీకు కనపడతారా, ఎవడు గుద్దాడు కారు తీసుకెళ్ళి కింద పిల్లల కింద, నేను గుద్దాడు నువ్వు గుద్దా, ఇది ఏ కారు మన ఇంటి, అదే అది అది ఆడిన అడుగు నీ కొడుకుని అడుగు, ఆడు పోనీ 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 అన్న నేను వెళ్ళాను, తప్పే ఉంది సైడ్ అమ్మా, బ్యాక్ కాదు సైడ్ తగిలిసింది, గేట్ కానీ నొక్కిందనమాట, అంతే అంతేనా రాగా చెప్తున్నారు. నేను అప్పుడు ఎంత నేనెన్ని సంవత్సరం పడితే ఈడ ఎప్పుడు ఇది వెళ్తాను, నిన్నగా మొన్న ఇది వెళ్తాను కదా, నేనే తీసి ఇచ్చాను మళ్ళీ లైసెన్స్, తర్వాత రేపు పొద్దున్నే వీళ్ళు ఇబ్బంది పడతారు కదా, టూ వీలర్ లైసెన్స్ కావాలన్నాడమ్మా ఫస్ట్ లో, టూ వీలర్ అంటే టూ వీలర్ కదా, రేపు పొద్దున్న లైసెన్స్ అయితే తీసుకుంటే చాలా ఇబ్బంది వచ్చేస్తుంది అమ్మా రూల్స్ అని మారితే, అని టూ వీలర్ అండ్ ఫోర్ వీలర్ తీశాను, ఈడికి ఆడికి కూడా ఇద్దరికి తీశాను లైసెన్స్, రేపు పొద్దున్న ఇబ్బంది పడకుంటుంటాను రాష్ట్రపతి మెడల్ ఇచ్చినట్టు లైసెన్స్ అంటే ఏంటనుకున్నావు, దానివల్ల బతుకు నేను దానివల్లే బతుకుతాను ఇప్పుడు వరకు, అవునా కదమ్మా, లక్షల లక్షలు వచ్చేస్తాయి, లక్షలు రాపోయినా పైసలు వచ్చినా మిమ్మల్ని పెంచానా లేదా వాటితోనే కదా మిమ్మల్ని ఇంత పెద్దవాళ్ళని చేశారు, అది కావాలా. సరే అయ్యా లైసెన్స్ కొన్ని నమస్కారం, నెక్స్ట్ అడగండి మేడం. కాదు ఇలాగే మాట్లాడుకుంటారు ఇంటి దగ్గర కూడా, ఇక్కడ అంతే చాలా నస పెడతాడు మేడం, మామూలుగా ఉంటుంది మా నాన్న టార్చర్, ఒక్కరోజు 200 రూపాయలు ఇచ్చాడు ఇంటర్వ్యూ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫీజు, 2000 సార్లు అడిగాడు, దీన్ని మా నాన్నకు భయపడేవాడు కాదు, ఒరే 200 రూపాయలు కట్టించారు ఆ కాలేజీకి వెళ్ళలేదు అంటాడు. ఆ టార్చర్ అప్పుడు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఆ 200కి ఎంత వాల్యూ ఉంటుంది కదా, అవును అంకుల్, అవును ఇప్పుడు దగ్గర దగ్గర 2000 తో 20 తో సమానం. అది అది అప్పుడు 100 రూపాయలకి రావాలంటే ఎంత కష్టపడాలమ్మా, అది అలా చూస్తాడులేండి, ఇక్కడ టైర్ అరిగిపోయింది అనుకోండి చూస్తాడు, చూసి వైజాగ్ వెళ్ళి ఒక 30 సార్లు కాల్ చేస్తాడు, అరే టైర్ వేయించావా, అరే టైర్ వేయించావా, ఇప్పుడు 2 వీలర్ మీద తిరిగిపోయాడమ్మా అప్పుడు, ఇప్పుడు వీల్ ఫ్రంట్ వీల్ బ్యాక్ వీల్ అరిగిపోయినా పర్లేదు టైర్ ఏమవ్వదు, 2 వీలర్కి ఫ్రంట్ వీల్ కానీ ఏదన్నా ఏంటంటే స్కిడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, ఇప్పుడన్నా బర్న్ అయినా సరే యాక్సిడెంట్ పెద్ద యాక్సిడెంట్ అవ్వదు, అదే బ్యాక్ అయినా మీకు ఏది అవ్వదు, అప్పుడులోనే వీడికి ఇబ్బంది కదా, ఇబ్బందిగా ఉండడు, అప్పుడు 2 వీలర్ సిపిజెట్ తెచ్చుకున్నాం అక్కడి నుంచి, దాన్నే మొన్నటి వరకు నేను ఫస్ట్ లోనే కార్లు అందరు కార్లు కొన్నా, నేను కొంటాను అన్న నేను కొనుక్కుంటాను అందరికి ఉన్నాయి కార్లు అని అన్నవాడు, ఒరే ఇప్పుడు మటు కారు కొనొద్దు, ముందు ఇల్లు చూసుకో ఉండడానికి తర్వాత కొను, నా ఐడియా నేను చెప్తాను తర్వాత నేను ఇష్టం అంటే ఇల్లు కూడా కొనివాడు కదా ఉండరా, చెప్తాను ఆ టైర్ వద్దు టైర్ గురించి మాట్లాడతా, టైరు గురించి వైజాగ్ వెళ్ళి 40 సార్లు ఫోన్ చేశాడండి, విసుగొచ్చి దీనమ్మా నేనే టైర్ మార్చుకోవాలన్నంత దీనంగా వెళ్ళిపోయావు, ఆ టైర్ మార్చేనన్నంత వరకు మనస్తాంతి ఉండదు, లేకపోతే తెలుసమ్మా అనుభవం తక్కువ, బల్ల మీద నాకు అనుభవం, ఇప్పుడు నేను ఎప్పుడు 68 నుంచి బల్లి తోలుతున్నాం, మరి మీకోసమే ఎక్కడ ఏమైతుందోనని భయం, వీళ్ళు పొట్టడం పెళ్ళి నాకు మ్యారేజ్ అవ్వకముందు ఇంకా 10 సంవత్సరాల ముందు కాడి నుంచి నేను నాకు 16-17 సంవత్సరాల నుంచి నేను 2 వీలర్ 4 వీలర్ కూడా తోలి ఉన్నమ్మా, ఫస్ట్ నుంచి నేను కష్టపడి వచ్చాను చదువుకోలేదు, వెరీ గుడ్, అప్పారావు డ్రైవింగ్ స్కూల్ అని ఒకటి పెట్టుకోగలదాను, సరే నెక్స్ట్ క్వశ్చన్, అప్పారావు డ్రైవింగ్ స్కూల్ మీ నిజంగా డ్రైవింగ్ స్కూల్ ఉందా అంకుల్, లేదమ్మా ఉట్టిదాడు అలా చెప్తుండ్రు, నన్ను ఏదో అటకారం చేద్దాం అంతే.